Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఈ వారసుల పట్టాభిషేకం ఎప్పుడు? తెలుగు రాష్ట్రాల్లో రెండు పట్టాభిషేకాలు ఆలస్యమవుతున్నాయి. ఇందులో ఒకటి తెలంగాణలో కేటీఆర్ ముఖ్యమంత్రి కావడం, రెండవది నారా లోకేష్కు మొత్తం పార్టీ నాయకత్వం రావడం. దేశంలోని చాలా ప్రాంతీయ పార్టీల్లో వారసులున్న చోటల్లా కొడుకుల యుగం మొదలైంది. వాయిదా పడుతోంది ఈ రెండు పార్టీల్లోనే. యూపీలో ములాయం సింగ్ నుంచి అఖిలేష్ పగ్గాలు స్వీకరించారు. బీహార్లో ఆర్జేడీలో తేజస్వి యాదవ్ పార్టీ నాయకత్వం తీసుకున్నారు. జార్ఖండ్లో సోరెన్ విజయవంతమయ్యారు. తమిళనాడులో స్టాలిన్ చాప్టర్ మొదలైంది. ఇలా ఏదో ఒక కారణంతో పార్టీల్లో కొడుకుల చాప్టర్ మొదలైంది. టీడీపీ టీఆర్ఎస్లలో మాత్రం ఇది వాయిదా పడుతూ వస్తోంది. 2019 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే లోకేష్ చేతికి పగ్గాలు వచ్చి ఉండేవి. అలా జరగలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చింది. రావడమే కాదు, అనూహ్యమైన మెజారిటీ తెచ్చుకోవడం టీడీపీకి మరొక ఎదురుదెబ్బ. అందువల్ల పూర్తిగా పార్టీ పగ్గాలను లోకేష్ నాయుడికి అప్పగించి తాను జాతీయ రాజకీయాల్లోకో లేక పార్టీ పెద్ద మనిషిగా తెర వెనక ఉండేందుకో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సాహసం చేయలేని పరిస్థితి. ఇలాంటిదే తెలంగాణ పరిస్థితి కూడా. అక్కడ రెండవసారి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన కేటీ రామారావును ముఖ్యమంత్రిని చేసి తాను తెర వెనక్కు వెళ్లలేని పరిస్థితి ముఖ్యమంత్రి కేసీఆర్ది. కేటీఆర్ కానీ నారా లోకేష్ కానీ పెద్దగా కష్టపడి నాయకులు కాలేదు. వాళ్ల తండ్రుల నీడలో పార్టీకి ఉన్న ప్రాబల్యంతో రాజకీయాల్లోకి వచ్చారు. అయితే కేటీఆర్ తండ్రి నీడ నుంచి బయటకు వచ్చే ప్రయత్నంలో మెల్లిమెల్లిగా విజయవంతమవుతున్నారు. ఇంకా లోకేష్కు అవకాశం రాలేదు. 2019 ఎన్నికలలో మంగళగిరి అసెంబ్లీ స్థానంలో గెలిచి ఉంటే పరిస్థితి ఒకలాగుండేది. ఎందుకంటే తొలి ఎన్నికలలో పరాజయం ఆయన పట్టాభిషేకం వాయిదా పడేలా చేసింది. ఇక తెలంగాణలో కేటీఆర్ తొందరలో ముఖ్యమంత్రి అంటూ మీడియా ముహూర్తాలు పెట్టినా అవేవీ నిజం కాలేదు. లోకేష్ కేటీఆర్ పట్టాభిషేకాలు వాయిదా పడేందుకు తెలుగు రాష్ట్రాల్లో మారుతున్న రాజకీయ పరిస్థితులే కారణం. తెలంగాణలో బీజేపీ ఉధృతంగా వస్తూ ఉంది. అధికారంలోకి వస్తుందో రాదో చెప్పలేం కానీ బీజేపీ రాష్ట్రంలో ఒక బలమైన శక్తిగా రూపొందుతూ ఉందనే విషయాన్ని అంతా అంగీకరిస్తున్నారు. అలాగే కాంగ్రెస్ కూడా ఇంకా బలంగానే ఉంది. తెలంగాణలో వచ్చే ఎన్నికలు ఒక యుద్ధాన్ని తలపించేలా ఉండబోతున్నాయి. 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న తరువాత చేస్తున్న యుద్ధానికి కాకలి తీరన ఏదిలే కావాలి. కాబట్టి కేసీఆర్ ముందు నిలబడే పోరాటం చేయక తప్పని పరిస్థితి. ఇలాగే ఆంధ్రలో వైసీపీ ప్రభుత్వం 3 ఏళ్లు పూర్తి చేసుకుంది. అందువల్ల ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతూ ఉందనే ఆశాభావం టీడీపీ వర్గాల్లో వినిపిస్తోంది. వైసీపీ వర్గాలలో ఏం వినిపిస్తుంది? జగనన్న పథకాల ద్వారా ప్రజల్లో పార్టీ ప్రతిష్ట పెరుగుతూ ఉందని, విద్య వైద్యం మీద ప్రభుత్వం చూపిస్తున్న శ్రద్ధతో గ్రామాల్లో పరిస్థితులు మారాయని, 2024 ఎన్నికలలో మళ్లీ విజయం తమదేననే ధీమ వైసీపీలో కనిపిస్తోంది. తెలుగుదేశం సభలకు విపరీతంగా జనం రావడంతో ఆ పార్టీలో ఉత్సాహం పెరిగింది. ఈ రెండు పార్టీలవి సహజ ఆత్మవిశ్వాసం. వాస్తవం ఎక్కడో ఉంటుంది. ఇప్పుడు అది కాదు మన సబ్జెక్ట్. తెలుగు రాష్ట్రాలలో లోకేష్ కేటీఆర్ పట్టాభిషేకాలు ఎందుకు ఆలస్యమవుతున్నాయనేదే. ఒకటి మాత్రం నిజం, వచ్చే అసెంబ్లీ ఎన్నికలు భీకర పోరాటంగా ఉంటాయి. ఇలాంటప్పుడు ఇక కొడుకులకు రాజ్యాలు అప్పగించి తండ్రులు తెర వెనక్కో లేక జాతీయ రాజకీయాల్లోకో పోదాం అనే పరిస్థితి ఆంధ్రంలో లేదు, తెలంగాణలో లేదు. నారా లోకేష్ కానీ కేటీఆర్ కానీ ఇంకా విషమ పరీక్షలు ఎదుర్కోలేదు. వాళ్ల నాయకత్వానికి కఠిన పరీక్షలు ఎదురుకాలేదు. ఎన్నికల యుద్ధ విద్యల్లో వాళ్ళింకా ఆరి తేరలేదు. కాకపోతే ఈ విషయంలో నారా లోకేష్ కంటే కేటీఆర్ చాలా ముందున్నారు. ఆయన ఎన్నికల క్యాంపెయిన్ నడిపించారు. తాను ఎన్నికల్లో 2 సార్లు గెలిచారు. అలాంటి అనుభవం లోకేష్కి ఇంకా రాలేదు. కేటీఆర్ ఎన్నికల్లో గెలిచినా లోకేష్ ఇంకా గెలవకపోయినా 2024 ఎన్నికలకు వాళ్ల రాజకీయ చాతుర్యం చాలదు. అంటే తెలంగాణలో టీఆర్ఎస్కు కేసీఆర్ నాయకత్వం, ఆంధ్రలో టీడీపీకి చంద్రబాబు నాయకత్వం తప్పదు. ఎందుకంటే లోకేష్ కానీ కేటీఆర్ కానీ ఇంతవరకు సాధించిన విజయాలు శాంతికాల విజయాలు, యుద్ధ విజయాలు కాదు. మంచి నాయకత్వ లక్షణాలు ఉన్నప్పటికీ ఆయన పనితీరుకు సర్వత్రా ప్రశంసలు అందుతున్నా కేటీఆర్ విజయాల వెనుక పొలిటికల్ పవర్ ఉంది. అధికారం హంగుల మధ్యనే ఆయన విజయం సాధిస్తున్నారు. అలాగే లోకేష్ ఇంతవరకు పాల్గొన్న కార్యక్రమాలు అన్నీ కూడా పార్టీ వ్యవహారాలే. కాబట్టి అక్కడ పార్టీ జనం ఉంటారు, నినాదాలుంటాయి, అరుపులు కేకలుంటాయి. పార్టీ హంగుల అనుచరుల ఆర్భాటాల మధ్య లోకేష్ పెరుగుతూ వస్తున్నారు. అందువల్ల 2024 భీకర యుద్ధంలో పూర్తిగా వాళ్ళని సేనానులుగా పంపడం సాధ్యం కాదేమో. ఎందుకంటే 2 రాష్ట్రాలలో ప్రధాన పార్టీలకు బలమైన ప్రత్యర్థులను ఎదుర్కోవాల్సి ఉంది. ఉదాహరణకు ఆంధ్రలో టీడీపీ ప్రత్యర్థి ఎవరో కాదు, రాటు దేలిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. దేశంలోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విలక్షణమైన నాయకుడు. ఆయన ముళ్ళబాటలో నడిచి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయనకు ఎదురైన సమస్యలు, ప్రతికూల పవనాలు, కష్టాలు, నష్టాలు, అవమానాలు దేశంలో ఏ నాయకుడికి ఎదురు కాలేదు.
2014కు ముందు ఒక తరహా రాజకీయ సవాలు ఎదుర్కొన్నారు. 2014 తర్వాత మరో రకం సవాలు ఎదుర్కొన్నారు. 2014 ఎన్నికలలో పార్టీ ఓడిపోయినప్పటి నుంచి ఆయన కునుకు తీసింది లేదు. ఇలా 5 ఏండ్లు రోడ్ల మీదే జనం మధ్య గడిపి గడిపి ప్రజలను తన వైపు తిప్పుకున్నాడు. ఆ సేతు హిమాచలం. ఇలాంటి అనుభవం ఉన్న నాయకుడు ఎవరున్నారు? ఇప్పుడు అధికారంలో ఉంటూ ఇంకా బలపడ్డారు. చిన్న వయసులోనే ఆయనకు సుదీర్ఘ రాజకీయ అనుభవం వచ్చింది. ఇలాంటి శక్తివంతమైన ప్రత్యర్థిని ఎదుర్కోవడానికి యోధులు కావాలి. అందుకే టీడీపీ వచ్చే ఎన్నికలలో చంద్రబాబు నాయకత్వంలోనే పోటీ చేయక తప్పదు. క్యాంపెయిన్ని కేవలం లోకేష్కి అప్పగించే పరిస్థితి లేదు. ఇప్పుడు లోకేష్ పాదయాత్ర చేయబోతున్నారు. పాదయాత్ర ఖచ్చితంగా ఆయనలో పరిపక్వత తీసుకురావాలి. యాత్ర నిజంగా ప్రజల కోసం జరగాలి. అదేదో టీడీపీ భజన యాత్రలాగా ఉండకూడదు. ఇలాగే తెలంగాణలో కూడా 2024లో ఇంకా భీకర యుద్ధమే జరగబోతోంది. బీజేపీ హిందుత్వ వల విసిరింది. దీని ప్రభావం అన్ని వర్గాల్లో కనిపిస్తూ ఉంది. అంతేకాదు కేసీఆర్ ప్రభుత్వం మీద, కుటుంబ సభ్యుల మీద బీజేపీ దాడి మొదలుపెట్టింది. ఇలాంటి విమర్శలను ప్రజలు ఎగబడి వింటారు. ప్రధాని మోదీ కూడా మొన్న హైదరాబాద్ వచ్చినప్పుడు తెలంగాణలో కుటుంబ పాలన, అవినీతి మధ్య లింక్ గురించి మాట్లాడి వెళ్లారు. బీజేపీ తెలంగాణ ప్రజల్లోకి చొరబడుతూ ఉందనే విషయాన్ని దేశమంతా గ్రహించింది. ఈ టాక్ ఒక ప్రమాదకరం. బీజేపీకి ఉన్న మద్దతు పైకి కనిపించేది కాదు, ఇది లోన పాకుతూ పోతోంది. బీజేపీకి తెలంగాణలో క్రిటికల్ మాస్ వచ్చేసింది. క్రిటికల్ మాస్ అంటే ఏంటో తెలుసా? ఏదైనా ఒక పని చేయడానికి అవసరమైన సత్తా సమకూరడం. తెలంగాణలో బీజేపీకి ఈ సత్తా వచ్చేసింది. కయ్యానికి కాలు దూతూ ఉంది. ఇది టీఆర్ఎస్ను ఇబ్బంది పెట్టే విషయం. మునుపటిలా తెలంగాణలో నేనే నెంబర్1 అనే పరిస్థితి టీఆర్ఎస్కు పోతున్నట్లు అనిపిస్తోంది. దీన్ని ఎదుర్కోవాలంటే యుద్ధ విద్యలు తెలిసిన కేసీఆర్ నాయకత్వం అవసరం. ఏమాట కామాటే చెప్పుకుందాం. యువరాజులిద్దరూ శాంతికాల నాయకులే. ఇంకా వాళ్ళు వార్ టైం నాయకులు కాలేదు. దీనికి ప్రత్యేక శిక్షణ మెళకవులు అవసరం. ఇవి సమకూరేందుకు టైం పడుతుంది. పోనీ చంద్రబాబు నాయుడు, కేసీఆర్ జాతీయ స్థాయిలో పెద్ద బాధ్యత తీసుకుంటే ఇక్కడ నాయకత్వం సీటు ఖాళీ అవుతుంది. అప్పుడు లోకేష్, కేటీఆర్ ఇద్దరూ నాయకత్వం స్వీకరించవచ్చు. ఇది కూడా ఇప్పట్లో సాధ్యం కాకపోవచ్చు. చంద్రబాబు నాయుడికి గతంలోలాగా ఎన్డీఏ కన్వీనర్ పోస్టు దొరకదు. ఆ రోజుల్లో బీజేపీకి టీడీపీ సాయం అవసరమైనందున ప్రధాని వాజ్పేయితో పాటు ఎన్డీఏ పార్టీలన్నీ చంద్రబాబు అభిప్రాయం కోసం ఎదురుచూసేవి. ఆయన నిర్ణయం తీసుకుంటే మార్చుకునేవాడు కాదు. ఆయన్ని ఒప్పించేందుకు దేశ నేతలంతా ఆంధ్రభవన్ చుట్టూ తిరిగేవారు. చిన్న ఉదాహరణ చెబుతాను. అబ్దుల్ కలాంను రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ ప్రకటించాలనుకుంది. చంద్రబాబు మాత్రం నాటి ఉపరాష్ట్రపతి కృష్ణకాంత్ పేరును ప్రతిపాదిస్తున్నారు. అప్పుడు చంద్రబాబును తన దారికి తెచ్చుకునేందుకు, కలాంను బలపరిచేలా చేసేందుకు దేశ నాయకులంతా ఆయన్ని బతిమలాడాల్సి వచ్చింది. ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో చంద్రబాబుకు వేకెన్సీ లేదు. ఎందుకంటే బీజేపీ చాలా బలమైన పార్టీ అయింది. పార్లమెంట్లో అఖండ మెజారిటీ ఉంది. ప్రధాని మోదీ తిరుగులేని నాయకుడు. కాబట్టి బీజేపీ సఖ్యత కోసం ఎంతో చంద్రబాబు ఆశగా ఎదురుచూస్తున్నా పెద్దగా రెస్పాన్సే ఉండడం లేదు. అలాంటప్పుడు ఢిల్లీకి ఆహ్వానించి జాతీయ రాజకీయాల్లో పాత్ర ఇస్తారా? అయితే ఒక్క మార్గం ఉంది. ఒక జాతీయ పాత్ర మిగిలి ఉంది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి కావడం, ఇవన్నీ ఊహాగానాలే. ఇక మరొక మార్గం, ఆయన ప్రతిపక్షాలను 2019 నాడులాగా కూడగట్టి కింగ్ మేకర్ అయ్యే పాత్ర తీసుకుంటారా? ఇప్పుడు ఆయన్ని చూస్తే అలాంటి పని మళ్ళీ చేయరనిపిస్తూ ఉంది. జాతీయ స్థాయిలో చంద్రబాబు కంటే కేసీఆర్కే ఇప్పుడు బాగా ప్రాముఖ్యం ఉంది. ఆయన మోదీ వ్యతిరేకి, అగ్రశ్రేణిలో ఉండాలని చూస్తున్నారు. ఇలా మోదీ వ్యతిరేక కూటమి కూడగడితే చేతి నిండా పని ఉంటుంది. అప్పుడైనా న్యూఢిల్లీ మిషన్ అంటూ మకాం ఢిల్లీకి మార్చవచ్చు. ఇక్కడ కేటీఆర్ చేతికి పగ్గాలు ఇవ్వవచ్చు. కేసీఆర్ ప్రయత్నాలు ముందుకు సాగుతున్నట్లు లేవు. కాబట్టి ఆయన ఢిల్లీ వెళ్లే అవకాశాలు ఇప్పటికైతే తక్కువ. రాష్ట్రంలోనే ఉంటూ బీజేపీ బెడద తప్పించి కేటీఆర్ నాయకత్వానికి రాజబాట వేయాల్సిన అవసరం ఉంది. ఈ కారణాల వల్ల 2024 ఎన్నికలకు కేటీఆర్ సంపూర్ణ నాయకత్వం వహించే అవకాశాలు తక్కువ. అయితే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన లోకేష్ త్వరలో రాష్ట్రవ్యాప్త పాదయాత్రకు పూనుకుంటున్నట్లు వార్తలొచ్చాయి. ఆయన స్వతంత్ర నాయకుడిగా ఎదిగేందుకు ఇలాంటి కార్యక్రమాలు పనికొస్తాయి. ప్రతిపక్ష పార్టీ నేత కాబట్టి చాలా సమస్యలు వస్తాయి. వాటిని ఎదుర్కొంటూ ముందుకు పోవాలి. అందువల్ల రాజకీయ అనుభవం వస్తుంది. అయితే యాత్ర కేవలం టీడీపీ భజన యాత్ర కాకుండా చూసుకోవాలి. ప్రభుత్వ పాలనా వైఫల్యాల మీద దృష్టి పెట్టి పార్టీకి దూరమైన వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నం చేయాలి. ఈ ఏడాది అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతి నాడు పాదయాత్ర ప్రారంభించాలని ప్రస్తుతానికి భావిస్తున్నారని చెబుతున్నారు. ఇంతవరకు ఆయన పార్టీ కార్యాలయాల్లోనూ, పార్టీలు ఏర్పాటు చేసిన ర్యాలీల్లోనూ మాట్లాడారు. ఇప్పుడు తొలిసారిగా రోడెక్కుతున్నారు. వచ్చే ఎన్నికలలో పార్టీయే కాదు, తాను కూడా గెలిచేందుకు ఇది బాట వేయవచ్చు. మరీ స్పష్టంగా చెబితే పార్టీ పూర్తి నాయకత్వం తీసుకునేందుకు ఇది శిక్షణ లాంటిది అవుతుంది.